నమస్తే, వెల్కమ్ టు హ్యాష్టాగ్. రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే గతంలో జరిగిన వాదనలకు ఈసారి దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇక గతంలో ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ముఖ్యంగా అతనికి హెల్త్ కండిషన్కి సంబంధించి ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగాలి. దాంతోపాటు టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ టెస్టులు చేయాలి. ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రాసెస్ పూర్తిగా వీడియోగ్రఫీ చేసి సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయాలని డైరెక్షన్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన వీడియోగ్రఫీ, దాంతోపాటు రిపోర్ట్స్ అన్నీ ఈరోజు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. ఆ సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్టులో రఘురామకృష్ణంరాజు ఏదైతే మొదటి నుంచి వాదిస్తున్నాడో, తనని టార్చర్ పెట్టారు, పోలీసులు సిఐడి పోలీసులు కొట్టారని చెప్పారు. దానివల్లనే అతని కాలికి గాయాలయ్యాయని కూడా ఆరోపిస్తూ వస్తున్నాడు. అది నిజమని తెలియంది. ఆ రిపోర్ట్లో ఉన్న నివేదిక ప్రకారం రఘురామకృష్ణంరాజుకు కాళ్ళపై కొట్టారని, అందుకే అలాంటి గాయాలు కనిపించాయని తనకు సంబంధించిన అడ్వకేట్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇక దీనికి సంబంధించి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అతనికి జరిగింది అని దానికి సంబంధించిన నివేదికలో ఉంది. ఇక ఎడిమా కూడా ఉందని, అతనికి రఘురామకృష్ణంరాజుకు ఎడిమా ఉందని మొదటి నుంచి ఈ ప్రభుత్వం తరపున ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు చెప్తున్నారు. ఆ ఎడిమా కూడా ఉంది. దాంతోపాటు హై బీపీ ఉన్నా లేదంటే ఎవరైనా కొడితే మాత్రమే ఇట్లా గాయాలు కాళ్ళకు వాపులు వస్తాయని డాక్టర్స్ చెప్పినట్టు రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన న్యాయవాదులు సుప్రీంకోర్టులో తెలిపారు. ఇక కమిలిపోయిన గుర్తులు కూడా ఉన్నాయి కాలిపైన. ఇది కొడితేనే వస్తుంది అని రోహిత్కి రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన అడ్వకేట్స్ చెప్తున్నారు. ఇక కాలిలో ఫ్రాక్చర్ కూడా ఉందని రిపోర్ట్లో ఉన్నట్టు రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన న్యాయవాదులు చెప్తున్నారు. అయితే ఇవన్నీ తనకు తానే చేసుకున్న గాయాలని ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ సుప్రీంకోర్టుకు నివేదించారు. అయితే రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన న్యాయవాదులు మాత్రం ఈ ఇన్ని గాయాలు కొట్టుకుంటే జరగవు, ఒకవేళ తనని తాను గాయపరుచుకునే అవకాశం ఉంటే జైల్లోని అధికారులు చూస్తూ ఊరుకోరు కదా అనే ఒక వాలిడ్ ఆర్గ్యుమెంట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఇంకా బెయిల్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే కోర్టు అంటే పోలీసులు కస్టడీలో ఉన్నప్పుడు కొట్టడం అయితే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది, ఒకవేళ బెయిల్ ఇస్తుందా లేదా అనే అంశాన్ని కూడా మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు బహిర్గతపరచనుంది. ఒకవేళ బెయిల్ ఇవ్వడంతో పాటు, ఎందుకంటే సివియర్గా హెల్త్ కండిషన్ సరిగా లేదు, దాంతోపాటు పోలీసులు కొట్టారనే దానికి ఆధారాలు కూడా ఉన్నాయి, ఇవన్నింటినీ బేస్ చేసుకుని రఘురామకృష్ణంరాజుకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇతన్ని ఎవరైతే టార్చర్ చేశారో, ఒకవేళ ప్రూవ్ అయితే ఎవరు టార్చర్ చేశారో, ఎవరు ఇతని కాలిపై కొట్టారు అనే అంశానికి సంబంధించి కూడా అధికారులపై చట్టపరమైన చర్యలు, అదేవిధంగా శాఖపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.